నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరం 2019 ఆగస్టు నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓ శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతిభ్యో నమః, వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓ 2019 ఆగస్టు నెల తులారాశి ఫలితాలు. నవగ్రహ సంచారాన్ని మనం ఇప్పుడు తీసుకొని తులారాశి మీద ఆ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకోబోతున్నాం. మొట్టమొదటిగా గురుగ్రహం. ఈ నెలంతా కూడా శుభుడే గురువు, అంటే వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఏంటన్నమాట, తులారాశి వాళ్ళకి వృశ్చిక రాశి ఏ రాశి అవుతుంది? రెండవ రాశి అవుతుంది. కాబట్టి రెండు అంటే ధనస్థానం. కాబట్టి ధనస్థానంలో ధనకారకుడు అయినటువంటి యొక్క గురువు సంచరిస్తూ ఉంటే ధనాదాయం బాగుంటుంది. అందులోనూ రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తులారాశి వారికి ఈ నెలంతా కూడా అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, సంతానానికి మంచి చదువులు వస్తాయి, సంఘంలో మంచి గౌరవాదులు లభిస్తాయి, అన్ని రకాలుగానూ చాలా బాగా ఉంటుంది. గురు సంచారం చక్కగా ఉన్నది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ ఆగస్టు నెలలో. తర్వాత శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది? శని సంచారం మూడింట రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. మూడింట రజితమూర్తిగా అంటే ధనురాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మనం చెప్పుకునేది ఇప్పుడు తులారాశి కాబట్టి తుల, వృశ్చికం, ధనుస్సు మూడింట సంచరిస్తున్నాడు శని. రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి చక్కటి ఫలితాలను ఇస్తాడు ఈ యొక్క తులారాశి వారికి శని సంచారం. సంపదలను ఇస్తాడు, మూడింటి సంచరిస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు. ఏమి సంపదలు వాడు ఇచ్చేటువంటిది అంటే ఆరోగ్యకరమైనటువంటి సంపదలు ఇస్తాడు. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది, చాలా శుభుడు వాడు, శుభకార్యాలు నెరవేరుతాయి. కాబట్టి బీపీలన్నీ కూడా, బీపీ ఏమి ఎదుగుదల తరుగుదల ఏమీ లేకుండా, లో బీపీ హై బీపీలు ఏమి లేకుండా చక్కగా నార్మల్లో ఉండేటట్టుగా చేస్తాడు శని ఈ రాశి వాళ్ళకి. నరముల యొక్క నిస్రాణ కూడా ఏమీ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఉత్తిష్టత అంటే అటెన్షన్లో ఉంటారు తులారాశి వాళ్ళు గురు శని యొక్క ప్రభావం మూలంగాను. మంచి, వారికి చాలా మంచి సమయం ఈ నెల. అన్ని విధాలా కూడా అన్ని రంగముల వారికి కూడా యోగదాయకమైనటువంటి యొక్క కాలం. ఇక రాహు యొక్క సంచారం. తొమ్మిదింట మిథున రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. శుభప్రదమైనటువంటి యొక్క సంచారం, తర్వాత యోగదాయకమైనటువంటిది. రాహువు భాగ్యస్థానంలో సంచారం ధనలాభంగా ఉంటుంది. భాగ్యస్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీయాన సూచనలు కూడా ఉన్నాయి. కీళ్ళ నొప్పులు తగ్గేటువంటి అవకాశాలు కూడా, ఎందుకంటే రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కీళ్ళ నొప్పులన్నీ కూడా పూర్వం ఉన్నవాడు కూడా కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తాయి ఈ నెల సంచారంలో. అలాగే కేతు సంచారం ఎలా ఉంది? మూడింట ధనురాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, చాలా బాగా ఉంది. సుఖ సంతోషాలు ఉంటాయి, పుణ్యక్షేత్ర సంచారం ఉంటుంది, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేతు సంచారం చాలా బాగా ఉన్నది. గురువుగారి సంచారం, శని సంచారం, రాహు సంచారం, కేతు సంచారం చాలా బాగా ఉంది. ఇప్పుడు రవి సంచారం ఏ విధంగా ఉంది? కర్కాటక సింహరాశుల్లో ఈ రవి సంచరిస్తూ ఉన్నాడు. అంటే 10, 11 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు. 10వ స్థానం, 11వ స్థానం రవి సంచరిస్తూ ఉంటే లాభం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కనుక రవి యొక్క సంచారం ఈ యొక్క తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంది ఈ యొక్క నెలలో, ఆగస్టు నెలలో. కుజుడు యొక్క సంచారం ఎలా ఉంది? కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. అంటే 10, 11 రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత అది చాలా లాభదాయకంగా ఉంది. కుజ సంచారం వీరికి లాభదాయకంగా ఉంది. గురువు బాగున్నాడు, శనిగ్రహం బాగా ఉంది, తర్వాతనేమో రాహుగ్రహం, కేతుగ్రహం, తర్వాత రవిగ్రహం, కుజుడు కూడా బాగున్నాడు. అంటే ఇప్పుడు గ్రహాలన్నీ సంచారం కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి 15 రోజులు కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం అంతగా లేదు, కానీ 15 ఆగస్టు తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా చాలా బాగా ఉంది. సౌక్ష్యాన్ని ఇస్తాడు, లాభంలో ఉన్నాడు, అన్ని రకాలైనటువంటి యొక్క విశేషాలు కూడా శుక్రుడు. ఇదిగో ఈ తులారాశి వారికి
ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు ఇవ్వబోతున్నాడు. అదే బుధగ్రహ సంచారం, కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నాడు, 10 సంచరిస్తూ ఉన్నాడు, చాలా శుభ ఫలితాన్ని ఇస్తాడు బుధగ్రహం. వ్యాపారాలు కానీ అవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. తర్వాత మంచి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ఉద్యోగులకి మహోన్నతమైనటువంటి యొక్క కాలం. మీ మాటకు అందరూ కూడా మన్నిస్తూ ఉంటారు. గతంలో నిలిచిపోయినటువంటి యొక్క ప్రమోషన్లు ఈ నెలలో మీకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకి ఇప్పుడు శుక్రగ్రహం సరిగా లేడు కాబట్టి మొదటి 15 రోజులు కూడా అంతగా వాళ్ళకి అవకాశాలు తక్కువ. తర్వాత 15 నుంచి నెలాఖరు వరకు కూడా వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి కళాకారులకి. విద్యార్థులకి బాగా ఉన్నాయి, ఎందుకంటే గురుబలం, శనిబలం, రాహుబలం అన్నీ బాగున్నాయి కాబట్టి విద్యార్థులకి చాలా బాగా ఉంది. వ్యాపారస్తులకు కూడా చాలా యోగదాయకంగా ఉంది. వ్యవసాయదారులకి పర్వాలేదు, మంచి దిగుబడి వస్తుంది. స్త్రీలకు 15 తర్వాత నుంచి బాగా ఉంటుంది. ఈ 15 రోజులు కొద్దిగా కాస్త ఏదో అనారోగ్యంగా ఉంటుంది వాళ్ళకి, కానీ తర్వాత నుంచి బాగా ఉంటుంది. 15 తర్వాత నుంచి నెలాఖరు వరకు చాలా బాగుంది. ఈ నెలలో కూడా యోగదాయకంగా ఉంటుంది. అందరి యొక్క మన్నల్ని గౌరవాలని వాడు చూరగుంటారు. రావలసినటువంటి యొక్క బాకీలు వసూలవుతాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. బంధువులు స్నేహితులు మూలంగా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండి కుటుంబం ఆనందమయంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. ఒక్కొక్క మాసాధిపతులు, ఒక నక్షత్రానికి మాసాధిపతులు. మొదటిది చిత్తా నక్షత్రం తీసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు తులారాశిలో ఉంటాయి. వీరికి గురుబలం, గురువు మాసాధిపతి ఈ యొక్క చిత్తా నక్షత్రానికి. చిత్తా నక్షత్రానికి అధిపతి వేరు కుజుడు, కానీ ఈ మాసానికి చిత్తా నక్షత్రానికి మాసాధిపతి గురుడు. గురుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది ఈ చిత్తా నక్షత్రం వారికి. స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, తర్వాత యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్రుల సమాగమం, గృహమందు శుభకార్యాలు జరగడం, యత్నకార్య సిద్ధి, ఇవన్నీ కూడా బుధుడు ఇవ్వబోతున్నాడు. స్వాతి నక్షత్రం వారికి చాలా బాగుంది. అలాగే విశాఖ నక్షత్రం వారికి అంటే 1, 2, 3 పాదాలు విశాఖ నక్షత్రం వాళ్ళు తులారాశిలో ఉంటాయి. వాళ్ళకి చంద్రుడు అధిపతిగా ఉన్నాడు. చంద్రుడి ఫలితాలు అంటే ఏంటంటే తలచిన పనుల యందు చాలా జయప్రదంగా జరగటం, శుభకార్య ప్రసంగాలు రావటం, మంచి వార్తలు వినటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ వ్యవహార లాభాలు, గౌరవం ఇవన్నీ కూడా జరుగుతాయి చంద్రుడి యొక్క ఫలితం మూలంగా విశాఖ నక్షత్రం వారికి. వీరు చిత్తా నక్షత్రం వారు గురుస్తోత్రం చదువుకోండి, అలాగే స్వాతి నక్షత్రం వారు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 తేదీలు అంకెలు. బుధ శుక్ర శని వారములు కూడా ఈ తులారాశి వారికి అదృష్ట సంఖ్య. ఈ తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాలు కలగాలని పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.